గతంలో ఇతర దేశాలకే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం తెలంగాణలోనూ సాగు అవుతోంది. నూతన ఒరవడితో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతులకు సిరులను కురిపిస్తోంది. ఒక్కసారి నాటితే ఏండ్ల తరబడి దిగుబడి రావడం ఈ పంట ప్రత్యేకత. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగుపైన దృష్టిని సారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రేగులపాటి కృష్ణదేవరావు డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుపై మైత్రి ప్రత్యేక కథనం. పుష్కలమైన పోషకాలు, అద్భుతమైన రుచి డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత. షుగర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్యులు ఈ పండును ప్రత్యేకంగా సూచిస్తారు. థాయిలాండ్, తైవాన్, శ్రీలంక, మలేషియా దేశాలలో ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు కూడా దృష్టిని సారించారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆశించిన దిగుబడి సాధిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు కుమారుడు కృష్ణదేవరావు వ్యవసాయంలో నిత్యం నూతన పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం R&R రుద్రవరం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించడం ఆయన ప్రత్యేకత. మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్కు ఉన్న డిమాండ్ చూసి తానే ఎందుకు సాగు చేయకూడదని భావించారు. అనుకున్నదే తడవుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు దిశగా చర్యలను ప్రారంభించారు కృష్ణదేవరావు. ఇందుకోసం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నారు. ఒక్కో మొక్కకు 90 రూపాయలు వెచ్చించి కలకత్తా నుంచి 3200 మొక్కలు తెప్పించారు. 5 ఎకరాల విస్తీర్ణంలో హార్టికల్చర్ అధికారుల సూచనల మేరకు పందిళ్లు వేసి ఎకరాకు 800 మొక్కల చొప్పున నాటారు. వాటి సంరక్షణ కోసం 5 కూలీలను నియమించుకున్నారు. ఎకరా విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు సుమారు 2 లక్షల వరకు ఖర్చైనట్లు రైతు కృష్ణదేవరావు చెప్తున్నారు. 5 ఏళ్ల కిందట మొక్కలు నాటగా 3 ఏళ్లుగా దిగుబడి వస్తున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది ఎకరాకు 2 టన్నుల చొప్పున 5 ఎకరాలకు గాను 10 టన్నుల దిగుబడి వచ్చిందని, కేజీకి 350 రూపాయల చొప్పున విక్రయిస్తే ఖర్చులు పోను, మిగతా మొత్తం లాభంగా మిగులుతోందని చెప్తున్నారు. ఒక 5 సంవత్సరాల కింద కలకత్తాకెళ్ళి తెప్పించి నాటు పెట్టడం జరిగింది. అది 3 సంవత్సరాల నుంచి మాకు క్రాప్ రావడం జరుగుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ పింక్ అండ్ పింక్, ఇది మాకు దగ్గర మార్కెట్ కరీంనగర్. ఇది 5 ఎకరాల విస్తీర్ణంలో పెట్టడం జరిగింది. దీంతో పాటు అంతర పంటలు, కూరగాయలు, వంకాయ, కాకర, సోర, టమాటా ఇవి కూడా అంతర పంటలు లెక్క తీసుకుంటాం. క్రాప్ మనం చేంజ్ చేసుకుంటేనే మనకు మంచిది. ఇలాంటి పండ్ల చెట్లు పెట్టుకుంటే మనకు డైలీ ఆదాయం ఉంటుంది, ఇంకోలకు ఉపాధి దొరుకుతుంది. మా వ్యవసాయ క్షేత్రంలో జామ ఉన్నది, బొప్పాయి ఉన్నది. వీటి ద్వారా 100 మంది కూలీలకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. రోజు రాజకీయంలో ఉన్నా కూడా ప్రజలకి ఉపాధి కల్పించే మెయిన్ థీరీతో మా తండ్రి గారు రేగులపాటి పాపారావు ఎక్స్ఎమ్మెల్యే సిరిసిల్ల కృషి వల్ల ఈ పంటలు వేయడం జరిగింది. కేవలం డ్రాగన్ ఫ్రూట్కు మాత్రమే పరిమితం కాకుండా అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు రైతు కృష్ణదేవరావు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల మధ్యన గల ఖాళీ స్థలంలో పొప్పాయ, జామతో పాటు వంకాయ, టమాటా, కాకర, సొర వంటి కూరగాయలు సైతం సాగు చేస్తున్నారు. వీటి ద్వారా సుమారు 100 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రైతులు డ్రాగన్ ఫ్రూట్ వంటి వినూత్న పంటలు సాగు చేసి అధిక దిగుబడిని సాధించాలని ఆశిద్దాం.